అక్కడ సరిపోవట్లేదు. సరిపోక నువ్వు లాస్ట్లో సిక్స్ నిన్న మిగిల్చి వన్ డేలో అన్లిమిటెడ్ అంటున్నావు. వన్ డేలో ఆ పాల్పెట్లు ఎవరు తాగేస్తారు? నువ్వు ఇచ్చిన అన్లిమిటెడ్ ఎవరికి గుర్తుండదు, ఆ వన్ వీక్ సరిగ్గా రాలేదనేది గుర్తుండదు. సో అన్లిమిటెడ్ ఆఫర్లు ఇవన్నీ గుర్తు, రోజు ఫుల్ ఇచ్చేద్దాం అంటే ఒకసారి చూసి చెప్తాను అన్నాడు. చూడు అన్న, చూశాడు. చూసి కౌంట్ చేసి రేపటి నుంచి ఫుల్ అని చెప్పేసి అందరికీ అన్నాడు. వెళ్ళి అందరికీ చెప్పేసారు, రేపటి నుంచి ఫుల్ వస్తుంది మీ అందరికీ, ఇంకా ప్రాబ్లం లేదంటే ఓకే డన్ అని చెప్పి నెక్స్ట్ మార్నింగ్ కప్పట్టుకుని వెళ్తే నన్ను అన్నాను ఇప్పుడు లేవు, సరిపోయేటట్టు లేవు, ఎక్కువైపోతుంది, పెరుగు ఎక్కువ పెట్టేశాను నేను, అది ఎలా మళ్ళీ మనం మారుస్తారో నువ్వు వేరేలా చెప్పావు అని చెప్పి, అవును రా ఇప్పుడు సరిపోరా, తప్పు మనది కదా, మనం అలా చెప్పడం వల్ల కదా అందరూ వస్తారు. మళ్ళీ ఈసారి ఫ్యాషన్ మేనేజర్ అడగండి, ఏది వేసుకోకూడదు అన్నారు. చెప్పడం కాదు అడగడం, రెండింటికి తేడా ఉంది, అది నువ్వు చెప్తున్నా. వేసుకున్నాక చెప్పడం ఓకే, నేను చూసుకుంటా. తను కూడా ఒప్పలేదా? సూజీ అయినా చిన్న ఆలు అయినా నీ పర్మిషన్ లేకుండా నీ వర్క్ నీకు చెప్పేసిన తర్వాత రాజమండ్రి నీ పేరు అందరికి చెప్పేసిన తర్వాత ఇట్లా అన్న పేరు తీసి కూడా అన్న ఆఖరికి నువ్వు కూడా పర్మిషన్ ఉంటుంది, శ్రీహాన్ అన్న పర్మిషన్ ఉంటుంది, ఏదో వేసుకోవాలి లేదంటే నువ్వు శ్రీహాన్ అన్న నడితే నేను అడుగుతాను చెప్తాను. కానీ ఇంకోటి రేషన్ మేనేజర్ నాకే కావాలంటే నేను కెప్టెన్ అడగాలి, అంటే వాళ్ళకి కావాలంటే రేషన్ మేనేజర్ అడగాలి, నాకు కావాలంటే నేను కెప్టెన్ అడుగుతాను, నాకు ఎక్స్ట్రా ఇది కావాలి. చాలా స్ట్రిక్ట్ అంతకు ముందు చెప్తా, తనకి కూడా మెన్షన్ చేసి చెప్తా. సో నువ్వు తను ఏది అడిగినా చూసుకొని ఇద్దరు సమయంలో నీకు ఎగ్గుతున్నట్లంటే మనకు సంబంధం లేదు. నేను మధ్యాహ్నం అదే చెప్పేసి వచ్చి ఎగ్గుతాను. ఇప్పుడు ఇదివరకు ఎగ్గలేదు, అప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి, అసలు బ్రేక్ఫాస్ట్ ఎవరికి లేదు కదా, ఎవరికి లేదు అన్న ఫ్రూట్స్. ఇప్పుడు మనం ఎక్కువ నువ్వు సపరేట్గా బేసిన్ వాడుకోవాలంటే క్యాప్టెన్ ఒప్పుకుంటే, లగ్జరీ బస్ క్యాప్టెన్ ఒప్పుకుంటేనే వాడాలి. ఈ వారం నేనైతే ఇది ఎందుకంటే నాకు ఆల్రెడీ ప్రాధమికతను నాకు చెప్పింది, నేను రాజన్ మంజర్ అయ్యే ముందే ఇలా అందరూ వేసుకుంటున్నాను వేసుకున్నా, కానీ నేను ఏం చేయాలి అప్పుడు నన్ను ఇట్లా అంటారు అమ్మ తనే తనే వేసుకొని నాకు రెండు సార్లు వేసేసుకున్నా అని చెప్తే నేను ఆల్రెడీ అది అయిపోయింది. సర్లే ఏమన్నా అంటే నేను గుడ్లు తినట్లు ఉపవాసం సొంతది అంటున్నావు కదా, అది ఇప్పటివరకు చూసినా అది ఇంకా సెట్ అవ్వలేదు. నేను నీకు నీ డ్యూటీ ఇచ్చిన తర్వాత అందరికీ చెప్తా, ఏది తీసుకోవాలన్నా ఖచ్చితంగా తన పర్మిషన్ ఉండాలి. ఆయన తను అక్కడ ఉన్నాయి అనుకుంటూ ఇస్తాడు, లేదంటే లేదు, లేదంటే నా పర్మిషన్ అడిగిస్తాడు. ఎందుకంటే రేవంత్ అన్న మీద కంట్రోల్ నువ్వు ఉంచగలుగుతావు. అండ్ వీకెండ్ రాగానే అమ్మాయిలందరూ బేసన్ బిల్లు వేసుకొని అండ్ ఇంకొకటి అనేది క్లియర్గా చెప్పు, ఫుడ్ ఉండేది కేవలం తినడానికి, మొహాలి కాదు. ఏ ఫుడ్ బేసన్ మొన్న అడగలే నేను ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకుంటే ఇట్లా పక్కన బౌల్ చూస్తే ఆల్రెడీ వేసేసుకొని కలిపేసుకొని ఉంది. మీ పెరుగు మీకు వచ్చే పెరుగు మాత్రమే యూజ్ చేసుకోవాలి, సపరేట్గా యూజ్ చేసుకోవాలి, అది కూడా నేను చెప్తాను. మీరు పెరుగు ఇచ్చినప్పుడు ఏదైనా చేసుకోండి, కానీ డైలీ లగ్జరీ బడ్జెట్ ఏదైతే ఐటమ్స్ ఉంటాయో అవి స్ట్రిక్ట్లీ కాస్మెటిక్ పర్పస్కి లేదు, తినడానికి మాత్రమే ఫుడ్. ఇక్కడ తినడానికి లేదనుకుంటే మొహాలు పూసుకుంటుంది అని చెప్తాను. ఎల్లుండి చెప్పేసి మొన్నే అలసేసాను నాకు తెలిసి అంత త్వరగా అయితే డ్రైవ్ చేసుకున్నాను, చెప్తాను ఎలా తీసుకెళ్ళాలని చెప్తాను. వేసుకుంటాడు రాత్రి డిన్నర్, లేకపోతే గోధుమ పిడితో దోశలు వేసుకుంటాడు. ఇప్పుడు మన దగ్గర 6:30 ఉంది బియ్యం, ఇప్పుడు అడిగాము ఇప్పుడు వస్తుంది. ప్రేమా సాంబార్ నన్న నేను వండింది లైఫ్లో ఫస్ట్ టైం, సాంబార్ వండడం నాకు రాదు, అర్థమైందా, రాదు నేను కూర్చోవట్లేదు. తను నిన్న చేశాడు కదా, నిన్న చేశాను అంటే ఆన్ రిక్వెస్ట్. ఇప్పుడు వాడు సరిగా అసలు ఏదో వచ్చి కదన్నా, నువ్వు గోధుమ పిడితో దోశలు వేసుకుంటావు కదా, రాదు అని ఇప్పుడు ఎట్లా అంటున్నావు నన్న చెప్పు. ఏం చెప్తావు అలా చెప్తావు, నీ ఇష్టం. గోధుమ పిడితో ఫైనల్ గా ఒకవేళ లేదు అసలు పని జరగట్లేదు అంటే నాకు తెలియదు, నేను చెప్తాను నేను తన డ్యూటీ తనే చేయాలని చెప్తా. అన్న నార్మల్ లాస్ట్ టైం నార్మల్ దోశలు ఏమంటే నార్మల్ దోశలు నాకు రావు, వేరే వైపు చెప్తా. నిన్న కూడా వాళ్ళ తన వర్క్ కాదు చేశాడు, నిన్న మనదే నా వర్క్. మీరు దోశలు మీది కాదు, దోశలు కూడా రేవంత్లే దోశ వేసేది. మొన్న మొన్న రేవంత్ చేయలేదు, ఎందుకు నార్మల్ దోశ వేయడం రాదు, నా గోధుమ పిండితో ఇంటి అయితే వచ్చు అన్నాడు, అదే చేయమను. అది గోధుమ పిండి దోశ నార్మల్ దోశ కాదు. లాస్ట్ టైం కూడా పిండి ఉంచేసుకున్నాడు అబ్బా, తర్వాత వేసుకున్నాడు తను కూర్చు. సూర్య అండ్ మనోడు ఉంచేసుకున్న తర్వాత వేసుకున్నారు, ఇప్పుడు నన్ను వేసుకున్న దోశ పిండి కూడా పక్కన పెట్టేసుకున్నాడు, నేను వేసుకుంటాను అన్నాడు. ఏమో అడుగుతా, పాయింట్
ఎట్లు కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాడు. చాలా ఇంకా టైం ఎక్కువ అవ్వలే, అరౌండ్ 8. అది ఇంకోటి ఏం తెలుసా అన్న, రేషన్ మేనేజర్ అంటే ఉన్న ఏ సరిపెట్టుకోవడం కాదు, అది కడుపు నిండా ఇచ్చి బిగ్ బాస్ అడిగి కూడా మళ్ళీ కడుపు నిండా పెట్టచ్చు. ఓన్లీ సేవింగ్ అనేది అనుకున్నారు చాలా మంది ఇక్కడ కాదు, బఫర్ 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 అంట. ఇప్పుడు సేవ్ చేయడం చెప్పానా, 333 వేస్తే కరెక్ట్ గా 18 ప్యాకెట్స్ అవుతున్నాయి, 33 ఇచ్చేసేయండి అని చెప్తున్నాను. అది పళ్ళు కూడా ఫోటోలు ఎందుకు తీసారు, మనం తినట్లేదు కాబట్టి. మరి తినే తినకుండా మళ్ళీ సరిపోవట్లేదు అంటే అంటే ఎందుకు కోరుకుంటారు? మనం తింటే పంపిస్తారు. మనము వీళ్ళు ఏమంటారంటే, అసలు ఫస్ట్ బఫర్ స్టార్ట్ చేసింది ఎవరు తెలుసా? పిండిగా కొత్త బఫర్ 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 అని స్టార్ట్ చేస్తే అందరూ అదే పట్టుకున్నారు. నా దగ్గర స్టార్టింగ్ కూడా గొడవ పడింది అది, అరే ఉన్నది ఉన్నట్టు తినండి, దాచుకొని ఏం చేస్తారు? గీతు నేను దానికి గొడవ పడ్డా. రోహిత్ అన్నా మీరే దోశలు వేసేది ఇప్పుడు. మీకు దోశ వచ్చు కదా, ఏడం వచ్చు కదా, పిండి ఆల్రెడీ కలిపేశాడు. పిండి ఆల్రెడీ కలిపేశాడు. ఇప్పుడు ఇప్పుడు వేసే ముందు రేవంత్ ఒక్కడికే ఒక 2 స్పూన్ సెపరేట్ చేసేసి బఫర్ ఎగ్స్ ఉన్నాయి, బఫర్ ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ అన్ని కలిపేసి కలిపేయండి. మనకి స్టిక్ అవ్వకుండా బాగా స్టార్ట్ చేయాలా? స్టార్ట్ చేయాలి. నేను రేవంత్ రేవంత్ మాట్లాడు సార్, చూడండి ఇద్దరు కలిపి బఫర్ ఎగ్స్ ఇచ్చేసారు. అండ్ మొన్న కూడా దోశలు శ్రీహానన్ వేసేసాడు, శ్రీహానన్ మేమందరము. సో శ్రీ అన్న మీరు కలిసి ఈ రోజు మూడు అందరికీ బాగోదు కదా శ్రీమాన్, ఎవరికి ఉండాల్సింది వాళ్ళకి ఉంటుంది, మూడ్ బాగలేదు అని చెప్పి. అరే నన్ను నిజం చూస్తున్నారా నువ్వు? ఏ ఏ రాజు రాజు కొంచెం అక్కడ నా వాటర్ బాటిల్ ఇవ్వ, తాగుతాం కొంచెం అన్న వాటర్. ఎందుకంటే నీ వంట టైమ్ ఆల్రెడీ మొన్న కూడా దోశ రాకపోయాను కాదు, నీకు ఆల్రెడీ వంట వచ్చు. రోహిత్ అన్నకు కూడా వచ్చు, ఒకసారి ట్రై చేసి నీకు వచ్చు. నాకు దోశ రాదు, నేను అక్క నేను ఇప్పుడు డైలీ ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఆ పిండి నువ్వు తీసి పెట్టుకుంటావు కదా, దాంట్లో నువ్వు అన్ని వేసుకొని దిబ్బలు వేసుకుంటా. ఇప్పుడు పిండిలోనే అన్న నువ్వు వేస్తావు, తను ఓకేనా? నువ్వు అదే పెనం మీద వేస్తా ఉంటే తన సెపరేట్ దోశ నాకు రాకపోతే నువ్వు గైడ్ చేస్తావు కదా, ఇలాగే నాకు దోశ రాదు. సరే దెబ్బరొట్టి సన్నంగా దెబ్బరొట్టి నీది నీది సెపరేట్ పెట్టాను కదా, వితౌట్ ఎగ్, వితౌట్ ఎగ్ పెట్టాను, పెట్టేసావా? ఇందులో ఎగ్ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు అక్కతో కలిసి వేస్తావు కదా, 1 స్పూన్ వేసి ఇలా ఇలా అంటావు కదా, అలా చేస్తే తను తిప్పేస్తావు.